హాయ్, మీరు చూస్తున్నారు టీవీ9 యూఎస్ఏ. నేను శ్రీలత. వెల్కమ్ టు ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. ఫ్లోరిడాలోని టంపాలోని సెమ్నో హార్డ్ రాక్ క్యాసినోలో రెండు పేలుడు పదార్థాలు కనిపెట్టారు. ఈ పదార్థాలను డియాక్టివేట్ చేసి అక్కడి నుంచి తొలగించినట్లు సెమినోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అధ్యక్ష ఎన్నికల ముందు కమలా హారిస్ కు అనుకూల పరిస్థితి మారుతోంది. సరిహద్దుల నుంచి అక్రమ వలసలు బాగా తగ్గినట్టు ఫెడరల్ నుంచి ఒక డేటా బయటకు వచ్చింది. అయితే మెక్సికోలో అక్రమ వలసదారులు ఆశ్రయం పొందకుండా బైడెన్ సర్కార్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ వలసలు తగ్గినట్టు చెబుతున్నారు. జార్జియాలోని బయో ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ప్రమాదకర విష పదార్థాలు గాలిలో వ్యాప్తి చెందుతున్నాయి. అయితే జార్జియాలో నివసిస్తున్న వారు బయటకు రావద్దని అక్కడి వైద్యులు సూచిస్తున్నారు. న్యూ మెక్సికోలోని రహస్య ఏజెంట్ల నుండి తుపాకీలు గ్రెనేడ్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్న మెక్సికన్ జంటను యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,000 బుల్లెట్లను ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజ్వెలాలోని గెలేరియా మాల్లో షాప్ల దొంగతనం దోపిడీకి పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నార్స్ట్రోమ్ లో ఇద్దరు యువకులు కొన్ని సామాన్లు దొంగతనం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లూక్లిన్ లోని సబ్వే రైలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇది ఆ ప్రాంతంలో రైళ్ల సేవలకు అంతరాయంకు దారితీస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని గంటల వ్యవధిలోనే బెన్సన్ హార్ట్స్ అలాగే బెడ్ ఫోర్డ్ స్ట్రాయ్ వెసన్ స్టేషన్ల వద్ద ఈ ప్రమాదాలు జరిగాయి. మైనే నుండి టెక్సాస్ వరకు ఉన్న ఓడరేవుల వద్ద డాక్ వర్కర్లు అధికారికంగా సమ్మెలో ఉన్నారు. దీంతో అక్కడి పనులన్నీ ఆగిపోయాయి. ఒకవైపు హెలెన్ హారికేన్ వలన ఫ్లోరిడా, కరోలినాస్, జార్జియా ప్రాంతాల్లో తాత్కాలికంగా పోర్టులను మూసివేశారు. ఇప్పుడు ఈ సమ్మెతో ఎగుమతులు దిగుమతులకు మరింత ఇబ్బంది కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. యుఎస్ అధ్యక్షుడు బైడెన్ కొత్త కఠినమైన సరిహద్దు విధానాన్ని ఖరారు చేశారు. యుఎస్ మెక్సికో సరిహద్దు వెంబడ అక్రమ వలసదారులను బహిష్కరించడం ఇప్పుడు మరింత ఈజీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. వలసదారుల సంఖ్య బాగా తగ్గే వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని ప్రకటించారు. తూర్పు లాస్ ఏంజల్స్ లోని 24 గంటలు పనిచేసే డిస్పెన్సరీలో దోపిడీకి ప్రయత్నం జరిగింది. ఈ సమయంలో దుండగులను అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరగడంతో ఒక సెక్యూరిటీ గార్డ్ మరణించాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హడ్సన్ నదికి దిగువగా ఉన్న సొరంగ మార్గంలో భారీగా లీకేజీలు వచ్చాయి. వాటిని పూడ్చడం కోసం $2 బిలియన్ ప్రాజెక్ట్ పనులు మొదలవుతున్నాయి. ఇందుకోసం న్యూయార్క్ నగరానికి అవసరమైన సగం నీటిని సరఫరా చేసే అడ్విక్ శీతాకాలంలో మూసివేస్తారని అధికారులు ప్రకటించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి వచ్చిన ప్రాథమిక డేటా యుఎస్ లో హింసాత్మక నేరాలు తగ్గుముఖం పట్టినట్లు చెబుతోంది. తాజా అప్డేట్ డేటా ప్రకారం 2023 మొదటి 6 నెలలతో పోలిస్తే 2024 జనవరి జూన్ మధ్య హింసాత్మక నేరాలు 10.3% తగ్గాయి. బ్రూక్లిన్ లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు. క్లింటన్ హిల్ లోని డెకాల్బ్ ఏవ్ మరియు కెంట్ ఏవ్ సమీపంలో పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో ఈ ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. హెలీన్ హారికేన్ సృష్టించిన విధ్వంసం నుండి దేశం విలవిల్లాడుతుండగా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని సముద్ర జలాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. హెలెన్ తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో ఉష్ణ మండలం తుఫాను లేదా హారికేన్ ను పట్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భయంకర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని అమెరికా తూర్పు తీరానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను కోరారు. ఇది వాల్టి ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 యూఎస్ఏ.